ఇంగ్లాండ్తో జరిగే ఐదో టెస్టు కు సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు అతడు వచ్చే నెలలో బర్మింగ్హామ్ లో జరిగే ఓ టెస్టు సమయానికి కోలుకునే అవకాశం లేకపోవడమే అందుకు కారణం ఈ గాయంతోనే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ ట్వంటీల సిరీస్ కూడా కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసింది గజ్జల్లో గాయం నుంచి రాహుల్ కోలుకోలేదు బుధవారం ముంబైకి చేరుకున్న టెస్టు జట్టు సభ్యులు లండన్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు రాహుల్ జట్టులోకి వెళ్లలేదు గాయం నుంచి కోలుకునేందుకు అతడికి కొంత సమయం పడుతుంది అయితే ఈ వారాంతంలో నిర్వహించ ఫిట్నెస్ టెస్ట్ కు రాహుల్ హాజరవుతాడట టెస్టు నాటికి అతడు కోలుకునే అవకాశాలు ఏమాత్రం లేవని బీసీసీ అధికారి ఒకరు వెల్లడించారు జులై ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఇంగ్లాండ్ తో ఐదో టెస్టు జరగనుంది గత ఏడాది ఐపీఎల్ కు ముందు కరోనా కారణంగా ఇంగ్లాండ్ లో జరగాల్సిన ఐదో టెస్టు ను రద్దు చేసుకున్న విషయం తెలిసింది ఇప్పుడు ఆ టెస్టు ఆడడానికి అలాగే వన్డే లు టీ ట్వంటీలు ఇంగ్లాండ్ తో ఆడేందుకు టీమిండియా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది జులై ఒకటి నుంచి ఐదు వరకు ఇంగ్లాండ్ తో ఐదో టెస్టు జరగనుంది ఇందుకోసం పంతు మినహా కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పుజారా షెమీ ఇంగ్లాండుకు బయలుదేరి వెళ్లనున్నారు ఒకటే టెస్టు అయినందున రాహుల్ స్థానంలో మరొకరిని తీసుకోవాలని సెలెక్టర్లు కూడా భావించడం లేదని సమాచారం టెస్టు మ్యాచ్ లో ఓపెనర్ గా దిగేందుకు శుభమన్ గిల్ ఎలాగూ ఉన్నాడు కాని పక్షంలో పుజారా కూడా ఇన్నింగ్స్ ప్రారంభించగలడు ఈ ఇద్దరు ఓపెనర్లలో ఎవరికైనా ఫిట్నెస్ సమస్యలు ఏర్పడితే జట్టులో పదిహేడు మంది ఉన్నారు కాబట్టి కేఎల్ రాహుల్ స్థానంలో ఇంకొక ఆటగాడ అవసరం లేదంటున్నాడు బీసీసీఐ ఓ అధికారి